హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్ లో అవైలబుల్ గా ఉన్న సిరీస్ 6 వాచ్ ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలివి తక్కువ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బంతితో ఆట ఆడుతున్నటువంటి క్రమంలో అది ఎక్కడైనా పడితే దానిని తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ వీడియోలో చూస్తే గనక ఒక ఇద్దరు వ్యక్తులు కూడా నీటిలో పడినటువంటి తమ బంతిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తిని ఉల్టా చేసి పట్టుకున్నా కూడా అతడికి ఆ బంతి అందలేదు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ బంతి చేతికి అందకపోవడంతో పైన ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అతన్ని నీటిలోకి వదిలేశారు. ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు కూడా చూడండి. విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ని మనం గమనించే ఉంటాం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడే వీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇక ఈ వీడియో చూస్తే గనక ఒక వ్యక్తి విమానం బయలుదేరే ముందు ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేసుకుని విమానం యొక్క రెక్క మీదకి ఎక్కడం జరిగింది. దానిపైకి వెళ్లడమే కాకుండా చెప్పులను వదిలేసి దాని ఎడ్జ్ పైకి వెళ్లడానికి కూడా ప్రయత్నించాడు. ఇక పోలీసులు కూడా ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఈయన ఎవరి మాట వినలేదు. ఇక ఇతన్ని పట్టుకోవడానికే పోలీసులు విమానం యొక్క రెక్క మీదకి కూడా రావడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఎడ్జ్ ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాలు స్లిప్ అవడం వల్ల డైరెక్ట్ గా కింద పడిపోయాడు. ఇక వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూస్తే గనక టిక్ టాక్ ఉన్నప్పుడు దానిలో వీడియో చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ముందు కట్టి ఉన్నటువంటి తాడుని చూడకుండా ముందుకు వెళ్లడం ప్రారంభించాడు. ఇక అంతలోనే ఆ తాడు తగిలి ఎలా కింద పడిపోయాడో చూడండి. ఇక దీనినే స్లో మోషన్ లో చూసినట్లయితే అతనికి ఎంత దెబ్బ తగిలిందో ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో చూస్తే గనక ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న పోల్స్ పై దునుకుతూ ఉండడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలో ఒకదానినైతే బాగానే దాటాడు, కానీ రెండవ దానిని దాటే క్రమంలో ఏం జరిగిందో మీరే చూడండి. అతడు వేసుకున్న షార్ట్ అనేది దానికి చిక్కుకోవడం వల్ల అది చినగడమే కాకుండా ఆ వ్యక్తి కూడా కింద పడిపోయాడు. అందుకే ఇలాంటివి చేసేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి. బ్రాండెడ్ వస్తువులంటే కొంతమందికి ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే వారు ఏది కొన్నా కూడా బ్రాండెడ్ వస్తువులనే కొంటూ ఉంటారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే నైకీ బ్రాండ్ కి చెందిన ఒక వాచ్ ని చూడవచ్చు. నైకీ అనేది అతిపెద్ద బ్రాండ్ కాబట్టి ఈ వాచ్ యొక్క అద్దం అస్సలు పగలదని ఒక వ్యక్తి అతని స్నేహితునితో చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే అతడు ఆ వాచ్ ని టెస్ట్ చేయాలనుకున్నాడు. కార్ లోనే ఉండేటువంటి ఒక వస్తువుతో వాచ్ యొక్క అద్దంపై ఒకసారి కొట్టాడు. అప్పుడు దానికి ఏమీ కాలేదు. ఇక ఎంతో నమ్మకంతో మరొకసారి కూడా దానిపై గట్టిగా కొట్టాడు. ఈసారి ఆ వాచ్ యొక్క అద్దం పూర్తిగా పగిలిపోయింది. దీనిని ఒకసారి మీరు కూడా చూడండి. ఇక ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా త్వరగా తమ యొక్క పనిని పూర్తి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్స్ ని చాలా మంది వినియోగిస్తూ ఉంటారు. ఈ ఎస్కలేటర్స్ అనేవి రెండూ కూడా పక్క పక్కన ఉండి ఒకటి పైకి వెళ్తుంటే మరొకటి కిందికి వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో చూసినట్లయితే ఒక వ్యక్తి ఎస్కలేటర్ ద్వారా కిందికి రావాలని ప్రయత్నించగా అది నిండుగా ఉండడంతో త్వరగా కిందికి వెళ్లాలనే ఆతృతతో పైకి వెళ్లే ఎస్కలేటర్ పైనుండే ఎలా కిందికి దిగుతున్నాడో చూడండి. ఈ క్రమంలోనే అతడు కిందికి దిగుతూ ఉంటే ఆ స్టెప్స్ అనేవి పైకి వెళ్తుండడం వల్ల ఇక ఇలాగైతే లాభం లేదు అనుకుని మధ్యలో ఉన్నటువంటి స్లైడ్ ని ఉపయోగించి కిందికి రావాలనుకున్నాడు. అప్పుడు కూడా మధ్యలో ఏదో ఒకటి తట్టడంతో పక్కన ఉన్నటువంటి ఎస్కలేటర్ పై ఎలా పడిపోయాడో చూడండి. మార్కెట్ లో కొన్ని పెద్ద వస్తువులను కొన్న తర్వాత వాటిని ఇంటికి తీసుకువెళ్లాలంటే కొంచెం పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని ఉపయోగించాల్సిందే. కానీ కొందరు అలా చేయకుండా తమ దగ్గర ఉన్నటువంటి చిన్న వెహికల్స్ ద్వారానే ఈ వస్తువులను ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వీడియోలో చూస్తే గనక ఒక వ్యక్తి ఒక పెద్ద ఎల్ఈడి టీవీని తన వెహికల్ ద్వారా ఇంటి దాకా అయితే తీసుకువచ్చాడు, కానీ దానిని బయటికి తీసేటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల అది ఎలా కింద పడిపోయిందో చూడండి. బ్యాక్ ఫ్లిప్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా దీనిని ఈజీగా చేయవచ్చు.
చేయవచ్చు. కానీ ఈ బ్యాక్ ఫ్లిప్ అనేది కొందరు పర్ఫెక్ట్ గా చేస్తే ప్రాక్టీస్ చేయనటువంటి వారు ఎలా చేస్తున్నారో చూడండి. ఇలా ప్రాక్టీస్ చేయకుండా చేయడం వల్ల ఒక్కొక్కసారి అతిపెద్ద ప్రమాదం కూడా జరగవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.